మార్పుకోసమే వచ్చానని దానికి అధికారులు సహకరించాలని పార్టీలను పక్కన పెట్టి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయమంటూ ఏ నిరుపేద కుటుంబాలకు మాత్రం అన్యాయం జరిగినా సహించేది లేదని కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ఆగితే అధికారుల బాధ్యత వహించాలన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సంధ్య ఏర్పాటు చేసిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ప్రతి అధికారుడు సమయపాలన పాటిస్తూ సమయం ప్రకారం పనులు చేయాలని లేని ఎడల చర్యలు తప్పవని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎవరి లక్ష్యమైనా పేదోడు బాగుండాలనేది మన లక్ష్యంగా పనిచేయాలి 500 కట్టిన రైతు ఇంకో 500 కట్టలేడని నేను అనుకోను మీరు చెప్పలేదు దరఖాస్తు నింపలేదు ఓ 10 నిమిషాలు మీకు ఓపిక లేదు ఆ గుడిసె దగ్గర ఆగిపోతుంది దట్ ఈస్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ మీరంతా బాగా చదువుకున్నారు లేకపోతే బాగా చదువుకున్నారు బాగా ఆలోచించగలిగారు పాలిటిక్స్ లోకి వచ్చింది ఒక మార్పు కోసం వచ్చింది మూడు సంవత్సరాల తర్వాత నా దుబ్బాక కూడా ఇట్లా కనబడ్డది అనుకోండి ఐ డోంట్ కంటెస్ట్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్ నేను మీకు ఓపెన్ గా చెప్తాను దీని అడ్వాంటేజ్ తీసుకొని మీరు పేదోడికి అన్యాయం చేస్తే మాత్రం నేను పెన్ను పేపర్ మీద పెడతాను నేను పెన్ను పేపర్ మీద పెడితే మీకు ఎంత లాభం జరుగుతుంది ఎంత నష్టం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు దయచేసి నా సిన్సియర్ అప్పీల్ మొదటి సమావేశంలోనే ఇంత గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే పనులు వస్తా ఉన్న గ్రౌండ్ లో ఏం జరుగుతలేవు రియాలిటీ సంథింగ్ డిఫరెంట్ మిషన్ భగీరథ ఏఈ గారు నడితే సింపుల్ గా చెప్పేసి అంత టెన్షన్ అండి ఇక రేపటి నుంచి ఉంటుంది ఏఈ గారికి నేను ఏ ఊరికోతే ఏ ఊర్లో సిమెంట్ రోడ్ ఏ లేదో పిలిచి ఏఈ గారిని పిలిచి చేపిస్తాను వారు జీతాలకు వెళ్ళేస్తారా కాంట్రాక్టర్ వేస్తారా నాకు తెలియదు